ఇప్పుడు కోర్టులకు వెళ్ళిన తర్వాత నిరూపించుకోవాల్సింది ప్రూవ్ చేసుకోవాల్సింది తాము కడిగిన ముత్యంలో బయటికి రావాలని రావడం కోసం ప్రయత్నం చేయాల్సింది కోర్టులో కదా ఎవిడెన్స్ ద్వారా కదా కోర్టులో వాదించడానికి కావాల్సిన సమర్థవంతమైన లాయర్లు మీకు ఉన్నారు కదా మీ దగ్గర ఉన్న సమర్థవంతమైన వాదనను చాలా క్రెడిబుల్ సమాచారాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళతో కోర్టులో వాదింపజేయాలి కదా ఓ నాయకుడు అనుకుంటే ఓ రాజకీయ పార్టీ అనుకుంటే బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పడేసేయచ్చా నేరుగా మీరు జడ్జీలను కూడా మేనేజ్ చేస్తున్నారు చెప్పేస్తున్నారా జడ్జీలపైన కూడా ఇటువంటి ప్రచారమే చేసేస్తున్నారు జడ్జీలు కూడా యాట్రిబ్యూషన్స్ ఇచ్చే ఇచ్చేస్తున్నారు జడ్జీలు కూడా డబ్బులు ఇచ్చేసారని చెప్పేస్తున్నారు ఇవన్నీ చేయడం అనేది మీ ప్రస్టేషన్ ను సూచిస్తోంది ఏ దారిలో వెళ్లాలో ఆ దారిలో వెళ్ళట్లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది సో తెలుగుదేశం పార్టీ అధినేత భద్రతపైన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి నష్టం కలిగించబోతోంది